నేడు జగిత్యాల జిల్లాలో జరుగుతున్నటువంటి కేజీబీవీ విఆర్ఎస్ సమస్యలపైన చేస్తున్నటువంటి టీఎస్యూటీఎఫ్ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమానికి చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మా టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి ధర్నా కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తున్నాం. మొదటగా నవంబర్ 9 నాడు నల్ల బ్యాడ్జీలతోటి అన్ని పాఠశాలల్లో భోజన విరామ సమయంలో కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే నవంబర్ 13 నుండి 23 తేదీ వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారికి పోస్ట్ గార్డ్ ఉద్యమాన్ని మరి వాళ్ళ యొక్క సమస్యలపైన స్పందించమని అన్ని కేజీబీల నుండి జిల్లా వ్యాప్తంగా అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి వెళ్ళి మరి పోస్ట్ గార్డ్ ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది. దానికి గాను ప్రభుత్వం ఎలాంటి స్పందన ఇప్పటి వరకు చేయలేదు. ఇక 3వ దశలో భాగంగా ఈరోజు అనగా డిసెంబర్ 24 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహిస్తున్నాం. ఇక ఇప్పటికైనా ప్రభుత్వం తప్పకుండా అపరిష్కృతంగా ఉన్నటువంటి కేజీబీవీలు, అర్బన్ రెసిడెన్స్ స్కూల్లో ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్యూటీఎఫ్ ఇచ్చిన పిలుపు మేరకు వచ్చే నెల జనవరి 11 చలో డిఎస్సి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా మరి టీఎస్యూటీఎఫ్ జిల్లా పక్షాన మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి కేజీబీవీ, యూఆర్ఎస్, టీఎస్యూటీఎఫ్ కార్యకర్తలకు, నాయకులకు ఉద్యమాభివందనాలు. మిత్రులారా, తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు ఇచ్చిన హామీలనే ఇవాళ మనం అడుగుతూ ఉన్నాం. రాష్ట్రంలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ అనే వ్యవస్థ ఉండొద్దని చెప్పిన మీరే ఇవాళ కేజీబీవీలలో కావచ్చు, యూఆర్ఎస్లలో కావచ్చు, ఇంకా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతి ద్వారానే ఉద్యోగులను నియమించుకుంటూ శ్రమ దోపిడీ చేస్తూ సమాన పనికి సమాన వేతనం లేకుండా కార్మిక చట్టాలను తుంగలో దొక్కుతూ తక్కువ వేతనంతో ఎక్కువ పని చేయించుకుంటూ అందులో పార్ట్ టైం అని, గెస్ట్ ఫ్యాకల్టీ అని ఇష్టం వచ్చిన రీతిలో ఇవాళ నియామకాలు చేపట్టినప్పుడు వాటిని తక్షణమే రద్దు చేయాలని చెప్పే డిమాండ్ మీద టీఎస్యూటీఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ జగిత్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ ధర్నా కార్యక్రమం చేపడుతూ ఉన్నాము. మరి రాబోవు రోజుల్లో వాళ్ళకి ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో, ఇవాళ బదిలీలు కావచ్చు, వితిన్ దా డిస్టిక్ కావచ్చు, ఆరోగ్య కార్డులు కావచ్చు, అలాగే రకరకాల సెలవులు కూడా వాళ్ళకు లేవు. మరి ఇవాళ వాళ్ళు మెటర్నిటీ లీవ్ పెట్టాలంటే కూడా ఆ అవకాశం లేకుండా రకరకాల ఇబ్బందులతోటి వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా మంచి వాతావరణంలో మరి విధులు నిర్వహించి పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తూ మరి రేపు ఆదర్శవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయాలంటే మరి వాళ్ళకున్న ఇబ్బందులన్నీ కూడా ఇవాళ యూఆర్ఎస్ కావచ్చు, కేజీబీవీలు కావచ్చు, వాళ్ళు మహిళలను చూడకుండా కూడా తక్కువ వేతనం ఇస్తూ ఎక్కువ శ్రమదోపిడి చేస్తున్న ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, సర్వీస్ క్రమబద్ధీకరణ చేయాలి, వాళ్లకు అన్ని రకాల సెలవులు వర్తింపజేయాలి, ఈఆర్సి కూడా వాళ్ళకు వర్తింపజేయాలి. ఇలాంటి చాలా రకమైన ఆరోగ్య కార్డు లేక, ఆరోగ్య కార్డు లేక రకరకాల ఇబ్బందులతో, ఆరోగ్య సమస్యలతోటి మీకు తెలుసు ఉపాధ్యాయులంటే మరి పాఠం చెప్పండి అరవంది ఏ పని కాదు. మళ్ళీ ఇవాళ అరుస్తున్న మా అందరికీ బీపీ, షుగర్లు, రకరకాల జబ్బులు వస్తున్నాయి. మరి వాటిని మీరు అలాంటి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కాదా అని అడుగుతున్నాం. కాబట్టి ప్రభుత్వానికి అలాగే కేసీఆర్ గారికి ఒకటే మనవి చేస్తూ ఉన్నాం. ఇవాళ అన్ని పాఠశాలల్లో పనిచేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మండలాల వారీగా కేజీబీవీల అందరి సిబ్బందిని ఒక్కటి చేసి రేపు రాబోయే జనవరి 11 తేదీన పెద్ద ఎత్తున మరి సచివాలయం ముట్టడవుతుందా, అసెంబ్లీ ముట్టడవుతుందా, లేదంటే ఇందిరాపార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్తున్నాం. ఈ సందర్భంగా అంతకంటే ముందే కేజీబీవీ సమస్యలను మరి పరిష్కరించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. సమాన పనికి, సమాన వేతనం, సమాన పనికి, సమాన వేతనం.